నమస్కారం ఈ మధ్య కాలంలో స్పెషల్గా డిజిటల్ మీడియాలో హీరో అన్న సినిమా పాటలు చూసాం తర్వాత టీజర్లు చూసాం ట్రైలర్లు చూసాం కొన్ని కొన్నిసార్లు అయితే ఆ పాటలతో సహా వెనకాల మేకింగ్లు కూడా చూసాం అంటే ఈ మిలియన్ వ్యూస్ లాంటివన్నీ ఒక నిమిషం పక్కన పెడితే చూసేంతసేపు మనకి పలేకి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ దానివల్ల అనుకుంటే ఓవర్ అండ్ ఓవర్ ఓవర్ అండ్ ఓవర్ వెళ్ళి చూస్తూనే ఉన్నాం కదా కరెక్ట్ ఆ చూసిన వాళ్లతో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ఫ్యాక్ట్ నాతో పాటు మీ అందరూ కూడా ఆర్ మనందరం కూడా సో ఐ హ్యావ్ ద టీమ్ ఆఫ్ ద ఫిల్మ్ హీరో విత్ మీ వెల్కమ్ అశోక్ ద హీరో వెల్కమ్ మా నిధి యువర్ ద ఫీమేల్ హీరో అనొచ్చు అండ్ ద మ్యాన్ ఇన్సెల్ఫ్ డైరెక్టర్ శ్రీరామ్ మాది వెల్కమ్ మేము ఈ ఫ్యామిలీలో అగైన్ అంటే మేము కృష్ణ గారిని చూసాం వీరాభిమానులు టాటుల్ ఏం చేసుకున్నాం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే ఇంకా ఇంకా చెప్పగల అండ్ నా ద లెగసీ కంటిన్యూస్ మా అందరికి మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇలాంటివి కృష్ణ గారు మహేష్ బాబు మీకు సార్ట్ ఆఫ్ ప్రెషరు టెన్షన్ ఉంటాయా టెన్షన్ అంటే జస్ట్ దేవ్ అచీవ్ సో మచ్ కదా దట్స్ ఆల్ ఇట్స్ లైక్ ఈ సినిమా ఎట్లా ఆడొద్ది అనేది పైన టెన్షన్ ఉంటుంది కానీ చేసేటప్పుడు ఏం టెన్షన్ ఉండదు కదా ఇట్స్ ఆల్ ఇట్ ద రిజల్ట్ ఇస్ ఓన్లీ బిట్ దట్స్ దట్ గెట్స్ యూ యాంగ్షియస్ రైట్ ద జర్నీ ఈస్ ద బెస్ట్ పార్ట్ డెఫినెట్లీ కానీ ప్లీజ్ టెల్ మీ అంటే నేను నిధి దగ్గరికి శ్రీరామ్ దగ్గరికి వెళ్ళే ముందు అసలు ఈ హీరో ఎలా మొదలు ఆర్ ఎవరి బ్రెయిన్ చైల్డ్ ఆర్ ఈ ప్రాసెస్ అసలు ఎలా మొదలైంది ఫస్ట్ స్టెప్ స్టెప్ట్గా శ్రీరామ్ బ్రెయిన్ చైల్డ్ ఆయనే స్టోరీ కన్సీవ్ చేశారు అండ్ అంటే జర్నీ ఆల్సో ఆఫ్ యూజువల్లీ సినిమాలు ఎలా అవుతాయంటే ఓకే మనం ఇల్లు కథ చెప్దాం సెట్ అవుతాయి ఇలా అనుకుంటాం కదా సో ఈ బోత్ మెట్ ఇద్దరం కలిసాం ఇద్దరం కలిసి కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటున్నాం కాఫీ షాప్లో కూర్చొని మాడుకుంటూ ఐడియాస్ డిస్కస్ చేసుకుంటూ ఒక అరగంట కలుద్దాం అనుకున్నాం అరగంట కాస్తే అరగంట అయింది రాత్రి మూడు అయింది నాలుగు గంటలు ఇచ్చాడే మట్లా సినిమా చేస్తున్నాం అని చెప్పారు అండ్ ఈ గేమ్ లో నిధి మీరు వచ్చారు ఈ మొత్తం ప్యాకేజ్ లోకి అంటే మా సినిమా అందరి హీరోయిన్ గా అనుకున్నాం మేము సో సో బేసిక్ అంటే అంటే బేసిక్ ఒక యంగ్ లవ్ వైబ్ ఉండే ఫిలిం సో సంబడి ఐ థింక్ ఐ థింక్ అంటే అనుకోగానే నిధి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పి నేను చెప్పి చాలా రొటీన్ గా అనిపించచ్చు ఆ నిజంగానే ఆ రోల్కి నిధి చాలా బాగుంటుంది అనిపించింది అంటే వి ఆల్సో వాంట్ సంబడి బ్రైట్ సంబడి ఎనర్జెటిక్ సంబడి డాన్స్ ఓ డాన్స్ డాన్స్ యు ఆర్ లైక్ వావ్ థాంక్యూ సో మచ్ యా సో దట్స్ హౌ ఇట్ బికేమ్ ఆన్ బోర్డ్ అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే స్పెసిఫిక్ గా జనరల్ గా ఎవరైనా సరే ఒక ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు స్పెషల్ గా ఒక అగైన్ లెగసీ నుంచి ఒక ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఫస్ట్ ఫిల్మ్ మోర్ ఆర్ ఒక షోరీల్ లాగా అవుతుంది అంటే మీ మీ బెస్ట్ డాన్సర్స్ మీ బెస్ట్ ఫైట్స్ బెస్ట్ యాక్టింగ్ మూమెంట్స్ లాంటివన్నీ కనిపించేలాగా మనం వీవ్ చేస్తారు కదా స్టోరీ రైట్ ఇది అలాంటి ప్రాసెస్ లో తయారైందా లేకపోతే ఒక ఫిల్మ్ ఒక స్టోరీ ఓకే కాబట్టి ఎవ్రీథింగ్ ఎల్స్ ఫెల్ అంటే దాని దిస్ ద స్టోరీ ఓన్లీ ఆఫ్టర్ దాట్ అది శ్రీరామ్ గారు కూడా హీ వాస్ వెరీ రెడీ టు డూ కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ దిస్ నెక్స్ట్ ఫిల్మ్ సో ఐ డోంట్ నో లైక్ ఏమైందంటే కథలోనే ఇప్పుడు మీరు ఏదైతే స్టోరీలు అంటున్నారోరీలు వెలిసే ఎలిమెంట్స్ ఆఫ్ మనకి డాన్స్ హ్యూమర్ కానీ అంటే మనకి అన్ని షేడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కథలోనే అలా అలా సెట్ అయింది అనమాట అంటే ఈ కథకి లాంచ్ ఫిలిం కి అసలు పర్ఫెక్ట్ గా సెట్ అయింది మనం లాంచ్ ఫిలిం అని దాన్ని మనం రీడిజైన్ చేసుకోవటం అలా కాదు బట్ కథ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ లాంచ్ ఓకే ఓకే యా మీరు మీరు స్టోరీ చెప్పారు చేశారు ఇంతవరకు ఓకే బట్ నెక్స్ట్ అసలు అంటే సెట్ మీద రావడానికి మీతో అప్రూవల్స్ ఆర్ అవన్నీ అంటే సే మహేష్ గారు కృష్ణ గారు మీ పేరెంట్స్ లేకపోతే ఎవ్రీథింగ్ ఎల్స్ ఆ ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ ఎలా అంటే సి వి యాడ్ కపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ బిఫోర్ అండ్ అది ఫర్ వాట్ ఎవర్ రీజన్ వర్క్ అవ్వలేదండి ఓకే ఈ వచ్చేసరికి ఇంకా ఎవరెవనుకున్నా మనం చేసేస్తున్నాము అండ్ మేము ఇద్దరం డిసైడ్ అయిపోయాం ఓకే సర్ సెకండ్ ఒపీనియన్ అనేది లేదు దీనిపైన అవునా ఓ నైస్ యా అంటే ద బెస్ట్ పార్ట్ అదే కదా అంటే లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండస్ట్రీ ద బెస్ట్ ఫిల్మ్స్ హ్యాపెన్ వెన్ ద పర్సన్ ఉస్ డూయింగ్ టేక్స్ అ కాల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు టక్కన కాల్ వేసుకుని వాళ్ళ కెపాసిటీ అయితే వాళ్ళు ఫోర్స్ ఈచ్ సినిమాని అక్కడి నుంచి జర్నీ చాలా చాలా బాగా స్టార్ట్ అవుతుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంది ఓకే సో ఐ థింక్ అశోక్ వితౌట్ అంటే ముందు థింక్ తన తన డెబ్యూ ఫిల్మ్ అయినా బికాస్ తనకున్న ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్కో లేకపోతే అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమాకి హీ సో మెచ్యూర్డ్ అనఫ్ టు టేక్ అ కాల్ రైట్ ఆన్ ద ఆన్ దిస్ ప్లేస్ అది అసలు అందరికీ చాలా మందికి మనం వినేసి రేపు చెప్దాం ఎల్లుండి చెప్దాం దాని ద్వారా సో అది యూజువలీ చాలా యూజ్లీ ఒక పది సినిమాలు చేసిన హీరోల కో లేకపోతే అలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ టు టేక్ అ కాల్ అండర్స్టాండ్ ఇట్ బట్ ఐ థింక్ అశోక్ అంటే ఫస్ట్ థింగ్ నేను మెట్ నాకు తన యాక్టింగ్ ఎలా చేస్తాడు లేకపోతే డాన్స్ ఎలా చేస్తాడు ఫైట్ ఎలా చేస్తాడు ఇది కూడా తెలియదు ఫస్ట్ టైం కలిసినప్పుడు ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఇస్ మాట్లాడే విధానం మాట్లాడే విధానం ఎంత గా ఉందంటే అండ్ నేను ఆల్వేజ్ ఏం బిలీవ్ చేస్తా అంటే ఎవరైతే మనం గా అంటే మనం మనం రియల్ లైఫ్లో ఎంత జన్యున్ గా ఎంత రియలిస్టిక్గా ఉంటాం కదా అది అదే అంత బాగా ట్రాన్స్లేట్ అవుద్ది ఆన్ స్క్రీన్ అండ్ ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఐ నేను చుట్టు వితౌట్ ఈవెన్ నోయింగ్ వాట్ హీ విల్ హౌ డాన్స్ ఆర్ హౌ విల్ ఫైట్ ఉండాలి అంటే సర్ప్రైజ్ మీ బిగ్ టైమ్ ఆన్ దోస్ బట్ వితౌట్ అసలు అవన్నీ తెలియకుండా కూడా రైట్ విత్ ఇన్ సమ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐ మీద కాల్ దట్ ఫిల్ నేను కూడా కదండి నేను ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వస్తే నేను ఏమనుకున్నాను ఇంత పెద్ద సెటప్ ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత పెద్ద హీరో బాబా అసలు మనం క్వశ్చన్ అడిగితే ఆయన ఆన్సర్ కూడా చెప్తారు లేదా అనుకున్నా అండ్ తక్కువ వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా మా అలాగే ఉంటారు అనమాట కానీ ఓకే ఈ క్వశ్చన్ ఫర్ ఆల్ ద్రీ ఆఫ్ యూ ఈ సినిమాని అంటే మీరు అసలే ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఈ సినిమా మేకింగ్లో అన్లర్న్ ఐ ద ఫ్యాక్ట్ హ్యావ్ టు బి ఫుల్లీ ప్రిపేర్డ్ ఫుల్లీ రిజిడ్ అంటే డే బిఫోర్ ఏ డైలాగ్లో నేర్ చేసుకొని అంతా ప్రిపేర్గా వచ్చా వెళ్తే ఎక్కడ సినిమాలు జరగాయండి అట్లా యాక్టింగ్ చేయలే

Something that you learned and something that you unlearned. Yeah, something that I learned, I think, is uh, so. Like I said, Shriram sir is very particular about what he wants. So, kind of understanding what you know, a director is saying that this is what I want and doing it. I think that is something that I eventually ended up learning, and something that I unlearned would be. Um, so sometimes you look at the monitor, you get conscious, and then you do something else. You know, it's kind of confusing. You don't know when to look, when not to look. Like maybe when you're doing a dance, you have to look at the monitor and see what you're doing. When you're doing certain scenes, if you don't look, it's better you don't get conscious. So I think in this film, I looked and didn't look at the monitor at the right time. Yeah. Yeah. Sriram, I mean more with my gut feeling. కంప్లీట్ కట్ ఫీలింగ్ అంటే నాకు నేను తీద్దాం అనుకుంటున్నా ఇదే తీద్దాం అనుకుంటున్నా అని సో అది కొంచెం స్ట్రాంగ్గా వెంట్ విత్ ఇట్ అండ్ ఏముంది అవును నాకు లర్నింగ్ నాకు అనో ఎవ్రీ ఫిల్మ్తో లర్నింగ్ అండ్ లర్నింగ్ కన్నా నాకు ఆ జాయ్ఫుల్ థింగ్ ఉంటుంది కదా ఐ థింక్ ఈ ఈ జర్నీ వాజ్ మోర్ జాయ్ఫుల్ చాలా అంటే ఎర్లీ థింగ్స్ ఆల్సో ఓవర్ బట్ ఇది వాట్ వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎంజాయ్ చేస్తూ సినిమా చూసం అన్నమాట అది మాత్రం ఫిక్స్ అయింది ఎంజాయ్ చేస్తూనే సినిమా చేయాలి నాకు శ్రీరామ్ గారు నేను బ్యాక్ ఇన్ ది ఆర్జే గండ్రో రోజు నాకు అంటే తెలుసండి మంచి రోజు ఓకే ఆయన ఆయన టీం కానీ ఏం చేసినా అక్కడ ఫుల్ జోకులు జరుగుతుండే ఇదుంటది అసలు ఈయన ఒక ఏమంటారు ఒక రేవ్ పార్టీ లా బిహేవ్ చేస్తుంటారు లైక్ డాన్సర్ లైవ్ గానే మూన్ వాక్ చేయడం చూశాను నేను యా దట్ ఆయన చూడండి బిట్స్ యూట్యూబ్ లో ఉంటది ఆయన డాన్సర్ యా హి ఇస్ గ్రేట్ డాన్సర్ కానీ ఎస్ అసలు మీరు ఫస్ట్ నుంచి అంటే అసలు స్టోరీ ఆయన చెప్పిన దగ్గర నుంచి ఓకే చేశారు కాబట్టి అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే ఐ హియర్ శ్రీమంతుడు సినిమాకి కూడా మీరు ఏడీగా వర్క్ చేశారు కదా గ్లోరిఫైడ్ ఏడి అని చెప్పొచ్చు గ్లోరిఫైడ్ ఏడి సో ఈ సినిమాకి అంటే టు స్క్రిప్ట్ లోను లేకపోతే అదర్ మేకింగ్ లోను యు వర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీథింగ్ నో బికాజ్ నాకు ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద స్టార్ట్ దట్

ఓకే బట్ బట్ అలా అంటున్నాడు కానీ మోస్ట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే యూజువల్లీ ఒక డైరెక్టర్కి మనం మనం తీసేటప్పుడు ఏదన్నా తీస్తున్నప్పుడు చిన్నది బాగుందా బాగాలేదా వీళ్ళు డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తా ఇలా టీం ద ఫస్ట్ థింగ్ అంటే మా టీం అడుగుతా మా టీం అంతా నెక్స్ట్ ఇమీడియట్గా అంటే అశోక్ దా పక్కకు రా ఒకసారి అని చెప్పి అశోక్ ఇప్పుడు నాకు ఇది అనిపిస్తుంది ఇప్పుడు ఏంటి అని తను అడుగుతా ఎందుకంటే ఐ థింక్ తను తను చాలా చాలా బాధ చేసుకుంటాడు తనకు చాలా చాలా అంటే సినిమాటిక్ సెన్సెస్ కమర్షియల్ సెన్స్ అంటే వాళ్ళు కమర్షియల్ సెన్స్ బట్ సినిమాటిక్ సెన్సెస్ వెరీ స్ట్రాంగ్ అంటే కమ కమర్షియల్ సెన్స్ మీన్స్ ఇట్స్ లైక్

దాన్ని ఏదైనా బ్రేక్ చేయడం లేకపోతే అది కూడా అలా కుదిరిందా కుదిరిందాచురల్గా అంటే అసలు ఫస్ట్ థింగ్ బ్రేక్ చేద్దాం అనే ఐడియాతో సినిమా ఏం చేయలేదండి అంటే ఎప్పుడైనా కథ రాసుకున్నప్పుడు కానీ అసలు సినిమా చేసినప్పుడు ఐ థింక్ నాకు కమర్షియల్ సినిమా చాలా ఇష్టం మనం ఏం కమర్షియల్ సినిమా బ్రేక్ చేసి ఎప్పుడేం చేసినా కమర్షియల్ సినిమా బ్రేక్ చేద్దాం కాదు ఇప్పుడు ఇప్పుడు మనం ఓటీటీలో అన్ని రకాల సినిమాలు చూస్తున్నాం డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూస్తున్నాం బట్ నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇష్టం నాకు డాన్స్ ఇష్టం నాకు ఫైట్ ఇష్టం నాకు ఆ జాయ్ ఇష్టం సో నాకు అది బ్రేక్ చేయాలనే అసలు ఉద్దేశం ఎప్పుడు లేదు అది సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది ఐ వాంట్ లిటరలీ ఈ సినిమా అయితే ఇంకా మేము అంటే ఒక చిన్న ఓడ్ ఆఫ్ ఓడ్ టు సినిమాలో ఉంటుంది అంటే మాకు వీ వాంట్ సెలబ్రేట్ దట్ వీ వాంట్ సెలబ్రేట్ మా సాంగ్ వీ వాంట్ సెలబ్రేట్ ఇంట్రడక్షన్ సాంగ్ బట్ ఇంట్రడక్షన్ అంటే ఇంట్రడక్షన్ అనే సాంగ్ అలా ఉండదు బట్ ఇట్ హ్యాక్ ద వై బట్ ఇట్ ఇస్ అంటే నేను చెప్పే కదా బ్రేక్ చేద్దాం అనే ఉద్దేశం అయితే ఏం లేదు సెలబ్రేట్ చేసుకుందాం అని యా ఆర్గానిక్ అని ఉంటుంది అంటే డెఫినెట్గా మీకు ఆర్గానిక్ గానే ఉంటది బట్ బ్రేక్ చేసాను ఉద్దేశం లేదు కానీ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఈ సినిమాలో ఇఫ్ యు కెన్ సే um ఓకే అండ్ ఎనీ పార్టిక్యులర్ రీజన్ ఇట్స్ అంటే ఈ సాంగ్ ఎలా ఉంటదంటే మనం ఎక్కడైనా కూర్చొని లూప్ లో ఎస్కోని వినేసే లైక్ యు కెన్ జస్ట్ చిల్ అండ్ లిజన్ టు ఇట్ ఎనీ టైం టైప్ సాంగ్ ఆర్ కార్లో ఈ సాంగ్ వినొనింటే మన డెస్టినేషన్ మారిపోయి ఎటు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి

థియేటర్ లో డెఫినెట్ గా మేము కూడా స్టెప్ లేస్తాం అండ్ అండ్ మీకు అసలు మీ ఫేవరెట్ సాంగ్ అని అడగాను కానీ ఆబ్వియస్లీ అసలు ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ ఆ క్రియేటింగ్ ద మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అసలు చెప్తారా హౌ హౌ వాస్ దాట్ అంటే దిస్ ఇస్ ఫస్ట్ టైం గిబ్రాన్ తో పని చేస్తున్నాను గిబ్రాన్ ఇస్ వెరీ వెరీ సాఫ్ట్ స్పోకన్ పర్సన్ వెరీ కోఆపరేటివ్ అన్నమాట అంటే ఏదైనా మనం ఒక సిచ్యువేషన్ చెప్తే ట్యూన్స్ పంపిస్తాడు పాపం పంపిస్తూనే ఉంటాడు నేను ఇది కాదు ఇంకోటి ఇంకోటి అన్న అసలు ఈజ్ వెరీ

ఓకే సో అంతే అలా అలానే వెళ్తాం కానీ మరి ఇది ఇచ్చేసి కొంచెం మార్చి కొట్టే సెట్ యూను మరికొట్ట అంటే ఫర్ యు అశోకర్ ఇప్పుడు మీ ఇద్దరికి ఇన్ఫాక్ట్ అశోక్ అండ్ నిధి ఇప్పుడు జనరల్గా మీరు సెట్కి వస్తారు యూ గెట్ ఇన్ టు యువర్ వ్యానిటీ మీరు కాస్ట్యూమ్ ఆ మేకప్ దెన్ యూఆర్ ఇన్ దట్ జోన్ అంటే ఇంతేనా అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి లేకపోతే దీనికి సంబంధించిన ప్రెప్ వర్క్ ఆర్ యునో బీయింగ్ ఇన్ దట్ జోన్ అసలు అలాంటివి ఏమైనా హోంవర్క్ మోడల్ లాంటిది ఏమైనా ఉండిందా ఫర్ దిస్ ఫిల్మ్ పర్టికులర్లీ దిస్ ఫిల్మ్ ఐ ఫెల్ట్ నథింగ్ లైక్ దట్ నో బికాస్ ముందే చెప్పినట్టు ఇట్స్ లైక్ లాడ్ ఆఫ్ ఇంప్రూవైజేషన్ వాస్ గోయింగ్ ఆన్ డైలాగ్స్ ఆర్ చేంజింగ్ కి చాలా జరుగుతున్నాయి ఆన్ సెట్లు అండ్ అందరూ యాక్టర్స్ కూడా బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళ రోల్స్ ఓకే లైక్ ఈ సైడ్ ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా కదా మేబీ బాస్ దట్స్ వై ఎవ్రీబడి జస్ట్ లవ్ ద క్యారెక్టర్స్ జస్ట్ ది ఎనర్జీ వాజ్ వెరీ గుడ్ ఆన్ సెట్స్ సో యాజ్ ఫార్స్ ప్రిపరేషన్ అంటే లైక్ లైక్ యు సైడ్ అంతే ఒక క్యారవైన్ వెళ్ళి ఒకసారి కాస్ట్యూమ్ మేకప్ హెయిర్ చూసుకున్నాక యూ కైండ్ ఆఫ్ గెట్ ఇన్ టు దట్ ఎనర్జీ సీయింగ్ ఎవ్రీబడి ఎల్స్ సో అండ్ ఎనీ అంటే ముందు రోజు రాత్రి ఊహించేసుకొని యూ లైక్ బ్రేక్ హెడ్ ఫర్ నో బికాస్ ఐ థింక్ ఇట్ టుడే గాన్ అగేన్స్ట్ ద ఫిల్మ్ అండ్ క్యారెక్టర్ మీకు Well, or I play friend? a doctor, so you know <laughs> No, actually there's not much that I had to kind of prepare because my role is quite nice and fun and sweet and cute and a lot of things. So I think my only thing that was in my head was okay, just go on set and just listen to whatever Sriram sir is saying and, and just do be it. Be yourself. Yeah, and just do it. <laughs> so, do you have any uh or homework for them?

అండ్ అక్కడికి వెళ్ళినాక సడన్గా ఇది ఇలా కాదు వీలు కొట్టిన డిఫరెంట్ వే లేకపోతే ఈ సీనింగ్ అలా కన్సీవ్ చేద్దామని అక్కడికక్కడ అక్కడక్కడ మార్పులు చేర్పులు అయిపోతాయి కదా మరి హోంవర్క్ ఇస్తే కొడతారు సో అది అంత హోంవర్క్ లాంటి చాలా మంది ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ ఉన్నారు కదండి అంటే జగపతి బాబు గారు సత్యమేష్ గారు సత్య గారు వాళ్ళు అంటే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు బికాస్ అగైన్ ఐమ్ ఆస్కింగ్ ఫస్ట్ ఫిలిం కాబట్టి ఏదైనా కొంచెం బిట్ ఆఫ్ నరేష్ గారితో పెద్ద ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి ఏదైనా కాన్షియస్నెస్ ఒక సెన్స్ ఆఫ్ భయం అలాంటిది అంటే నరేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి విత్ హిమ్ ఇట్ వాస్ వెరీ ఇన్ ఇన్ఫ్యాక్ట్ మేము ఫస్ట్ డే షూట్ చేసి ఆయనతోనే ఓకే సో ఐ థింక్ మేబీ బికాజ్ ఆఫ్ దట్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫ్రమ్ డే వన్ ఆ ఎనర్జీతో వెళ్ళిపోయాం మేము ఇంకా జేబి గారు వచ్చినప్పుడు కొంచెం నర్వస్ ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు కలవలేదండి శ్రీమంతుడు టైంలో ఎడి చేసినప్పుడు అసలు గుర్తున్నానా లేదని డౌట్ నాకు సో కానీ ఆయన కూడా ఈస్ వెరీ ఈజీ అండి అదేదో మాకుంటది కానీ ఆయనకి ఏం ఉండదు అక్కడ ఎగ్జాక్ట్లీ ఆ నర్వస్నెస్ అవన్నీ మాకుంటాయి ఆయనకి ఏం ఉండదు ఆయన ఏం పట్టించుకోడు

అంటే నాకు తెలిసి ఐ థింక్ హూ ఇస్ ద యంగెస్ట్ మ్యాన్ ఆన్ ద సెట్ అంటే విత్ త్రీ పీపుల్ జగవత్ బాబు గారు నరేష్ గారు అండ్ సమీర్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కాంపిటీషన్ ఉంటారు హూ ఇస్ ద యంగెస్ట్ అని నేను అసలు ఈవెన్ ఇన్ ద లీగ్ అంటే ఆ టీజర్ చూసినప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నాకు అసలు మైండ్లో విపరీతంగా స్టక్ అయిపోయిన షాట్ ఆ ఎడారిలో ఆ ట్రైన్ వెళ్తూ మీరు ఆ కౌబాయ్ డ్రెస్లో ఉన్నది ఐ థింక్ నాకు పర్సనల్గా ద మోస్ట్ ఎగ్జైటింగ్ షూట్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్ అండ్ ఇట్స్ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ మీ ఇస్ ఆ కౌబాయ్ షూట్ చేయటం సీన్ చూడటం నిజంగా లైఫ్ టైమ్ మెమరీ బికాస్ వన్ చిన్నప్పటి నుంచి కౌబాయ్ సినిమాలు చూసి అంటే కృష్ణ గారు చేసి చూసాం మహేష్ గారు చేసి చూసాం అండ్ చాలా మళ్ళీ కౌబాయ్ చేస్తున్నాం కౌబాయ్ చేస్తూ అయితే మేము లొకేషన్ లో షూట్ చేసాం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ప్లేస్ అంటే మేము కరెక్ట్గా కోవిడ్ సెకండ్ వేవ్ కన్నా ముందు ఆల్మోస్ట్ ట్రావెల్ చాలా కష్టం ఉన్న టైంలో అక్కడే చేద్దాం అక్కడే చేద్దాం అని ఇంకా ఫిక్స్ అయిపోయిన వీ జార్డన్ లో చేసాం అండి జార్డన్ లో చేసాం అది నోబడి ఇంతవరకు ఎవరు షూట్ చేయలేదు దాని మీద ఆ ట్రైన్ మీద కూడా షూట్ సో అది ఆల్మోస్ట్ ఒక వెరీ ఓల్డ్ వింటేజ్ ట్రైన్ వాళ్ళు యూజువీ టూర్ కొంత తిప్పుతారు సో ఆ ట్రైన్ హైర్ చేసుకొని సో ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షూటింగ్ జార్డన్లో అసలు లైఫ్ టైం ఉండే అంటే మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ హెవర్ బీన్ టు దట్ ఈస్ వన్ రియలీ రియలీ సూపర్ థింగ్ అండ్ మీరు చూస్తే రేపు సినిమాలో చూస్తే కూడా ఎంటైర్ అంటే మేము అక్కడ పాజ్ బికాస్ ఈ టైంలో తక్కువ క్రూతో వెళ్ళాలి పాజిబిలిటీ టేకింగ్ మోర్ పీపుల్ లేదు లిటరలీ ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా

పొద్దున్న లేచి లోకి వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ పైన ఎక్కి ఇంక అంతే ఈవినింగ్ దాకా ట్రైన్ పైన ఉండేసి షార్ట్లు తీసుకోవటమే అండ్ వన్ యువర్ ఇన్ దట్ ఎనర్జీ అండ్ అంత కిక్లో ఉన్నప్పుడు ద హోల్ టీమ్ ఇస్ ఇన్ ద సేమ్ ఎనర్జీ బాధ్ అలా వెళ్ళిపోతుంది టైం అసలు తెలియకుండా టప్ 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 షార్ట్ బై షార్ట్ బై షార్ట్ వీ వంట ఆఫ్ అండ్ ఇక్కడ వచ్చి చూసిన దాకా ఐ నో అసలు ఏం చేసాం కూడా నాకు గుర్తు రావట్లేదు ఎంత బాగా చేశారంటే అలాంటి వాళ్ళందరూ చూసి వావ్ అంటున్నారు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మేము అశోక్ చేస్తుంటే మేము నిజంగా మేము మేము ఆల్మోస్ట్ అప్పటికి ఒక సిక్స్ సెవెన్ డేస్ కలిసి వర్క్ చేశాం మేమే షాక్ అయిపోయి ఏంటి అబ్బాయిలో చేస్తున్నాడు అని అంటే లిటరలీ ఒక్క షాట్ అంటే డూప్తో చేద్దాం అంటే అప్సెట్ అయిపోయాడు డూప్ ఎందుకు నేను చేస్తా కదా నేను దూకేస్తా కదా అని అసలు మీరు ఆ ఒక్క సీన్ మాత్రం ఇల్ బి లైక్ అ పండగ టు ఆల్ ఫ్యాన్స్ ఆల్సో సో ఇన్ దాట్ వే ఐ వాంట్ ఏదైనా వాజ్ దర్ సమ్ షూటింగ్ డే బా నాకు అవసరమా ఇంత టెన్షన్ ఇంత కష్టం లాంటి ఫీలింగ్ ఏదైనా ఎనీ డే ద మోస్ట్ డిఫికల్ట్ డే షూటింగ్ చేసేటప్పుడు అసలే ఉండదు షూటింగ్ లో ఉన్నప్పుడు బ్రేక్ వస్తుంది కదా టైమ్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి నీ యాంగ్జైటీలో ఇన్సెక్యూరిటీలో వైల్ యూర్ షూటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పీస్ఫుల్ అండ్ కామ్ ఏదైనా ఉండదా ఎనీ డిఫికల్ట్ షూట్ డే ఫర్ యు గైస్ ఆ

As a first film, I did my like, first time set point song song you know for me and first time costume and a wild costume dance you know first time oh, yeah, cowboy yeah. co <laughs> yeah, That's what I'm saying, there's so <laughs> much in this movie that <laughs> we've Anything done in particular? For me, it's that my montage moment because that moment <laughs> I realized wow how like how did I just think of this future so, direction that made yeah. me learn something about myself that <laughs> I did not expect. <laughs> okay ఒకటి జార్డన్ చేయటం రాజమండ్రిలో ఆల్మోస్ట్ మే ఒక 500 600 క్రౌడ్ తో చేస్తాం కోవిడ్ సిచువేషన్ లో ఐ లవ్ దట్ క్రౌడ్ ఒక రోజు అయితే లైక్ ప్యాకప్ అయిపోయింది నేను వెళ్ళి మేకప్ తీసేసేటప్పుడు ఓ వ్యాన్ అంతా ఊగుతుంది జనాలు అరుస్తూ వస్తున్నారు ఊగుతుంది ఏంటి బయట ఏమవుతుందో అని ఇలా డోర్ ఓపెన్ చేస్తే నిదిస్ వాకింగ్ ఐ గేవ్ అవర్ చాక్లెట్స్ చాక్లెట్స్ యా లవ్డ్ ఇట్ బట్ ఇట్ వాస్ అ ఇట్ వాస్ లిటిల్ టఫ్ బట్ ఐ స్టిల్ లవ్డ్ ఇట్ నాన్ కోస్ సో అది వాజ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అండి విత్ హై టెంపరేచర్ లాడ్ ఆఫ్ పీపుల్ సేఫ్టీ దాంట్లో ఫైట్ అండ్ ఆల్మోస్ట్ టెన్ ఆర్టిస్ట్ జగత్ బాబు నరేష్ గారు కౌశల్య గారు అంటే వీ హ్యావ్ ఎవ్రీబడి అందరు సత్య అందరు ఉన్నారు అండ్ అంతమంది అంతమంది క్రౌడ్ షూట్ చేయటం కొంచెం ఛాలెంజింగ్ బట్ చాలా బాగా వచ్చింది హీరో అంటే అదే కదా ఓకే ఇప్పుడు అది మీరు ఛాలెంజింగ్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ సంథింగ్ మోర్ ఛాలెంజింగ్ ఓకే నాకు ఇంటర్వ్యూలో నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ దిస్ ఇస్ మై ర్యాపిడ్ ఫైర్ రౌండ్ హీరో టీమ్కి ది కిపిడ్ ఫైర్ రౌండ్ విల్ గో ఎట్ నుంచి నుంచి అటు ఎట్లా అట్ను హీరో నుంచి చూద్దాం అందుకే నేను హీరో కాబట్టి మీ తో ఆప్షన్ ఇచ్చాను మీకు మీరు అక్కడ ఆయన లాగేసుకున్నాడు అది ఓకే సో ఎట్ను వచ్చిన మీది సెకండ్ ఎక్స్ట్రా వన్ సెకండ్ టు థింక్ కానీ ప్లీజ్

బూత్ వద్దులేండి ఫస్ట్ ఫిలిం నాన్ బూతు చెప్పు నేను చెప్పేసాను ఆన్సర్ ఇంకా వెళ్ళొచ్చు అట్ అమేజింగ్ అవునా ఫర్ ఎవ్రీథింగ్ ఐ యూజువల్లీ సే ఓ మై గాడ్ దిస్ ఇస్ అమేజింగ్ దట్ వాస్ అమేజింగ్ దట్స్ సమ్థింగ్ ఐ సే అ లాట్ సూపర్ ఎక్కువసార్లు చూసిన సినిమా మురారి ఓకే మీకు ఏ జవాని ఏ దివాని ద మోస్ట్ బ్రూస్లీ లీ జాకీ చాన్ అల్ కార్ కార్ చంటపై అగైన్ ఇందాక చెప్పడం మర్చిపోయా నాక మీరు ఆ ట్రైన్ కాబోయ్ సెట్లో అయితే

I, patience or hard work I don't know like always 24 7 traveling coming in and out like and you know you have to deal with a lot of all that it's a lot <laughs> okay always on the move <laughs> yeah for me from him I think he's very positive you know he has a very positive energy and he's always smiling I really like that about him it's oh, nice see. to work with people yeah. who are happy you know then they make you happy and from sriram sir like his um,

and no deals like one special quality uh, i don't know i i have to The think, very deeply is... for that it's not a rapid fire answer i think but you know what you know something that or one quality that also about yourself that you like a uh, focus how oh, no? yeah a uh, one quality that i like about myself is that i'm kind as a person and i really like yeah, yeah i am it i don't know chocolate bunch <laughs> <laughs> but it's true yeah so me go i'm i'm very quick in bringing up an alternative ante edanna

I'll do an Instagram poll. I'll ask people, <laughs> uh, send me comments of what you would like it to be, and then I'll choose Nice something. rapid fire I can't think I can't think of anything. Yeah. We'll run this contest. Yes. Yeah. <laughs> <laughs> Hashtag heroinbetter. <and> yeah. <laughs> <laughs> if you can go back in the past, one thing that you want to undo or redo? Anything. Um I could have been training for the physical aspect of becoming an actor the whole time till college also i neglect just a college that's why i i think maybe i would just uh, like be a little bit more prepared uh, handle my money better and certain contracts like legal things better i wish i was a bit more prepared in that when so I much came money, in. it's okay. <laughs> no, not like that, but yeah. Vigo? <laughs> <laughs> no, I don't think I have something that I think of undoing. Redo? Redo? Huh? Redo, redo. Both, no, I'm very happy with what have done. <laughs> <laughs> One Why? Michael Jackson style performance. We all want to watch it. So maybe you could redo that. <laughs> done. Yeah. Uh, uh, ever in world and culture. Is there some quality that you like or that you look forward to in that particular person? I have like usually I like people's laughter a lot. Like some people have a very nice laugh. Like it's nice to hear when they laugh. So I like those kind of people a lot. I laugh a lot. Yeah, and I really <laughs> love <That's it. laughs> But I really love people who have like a very infectious, you know, laugh. Uh.

<laughs> i mean say my only dream in my whole life is to become a heroine and i've become a heroine so and a successful one Thank you so much. <laughs> but seriously it's the only thing that i ever wanted in my whole life wow so yeah

Yeah, I have a dream project that I want to make. That's it. I don't want to tell what it is, but I want to make <laughs> a film. <laughs> perfect <direct> yeah, <laughs> that's it <what. laughs> Biggest crush? On screen character crush? On screen character, anything. Uh, I'd you. Presently, of course. Presently, Pooja. In which film? Any film? She's just my favorite actress. Me okay. go right <laughs> 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 on screen character. Ah, oh, Kapoor. This <laughs> I can take. <laughs> Me go? I've always Pooja liked I it. <laughs> oh, whoa, full Pooja fancy girl. Uh, is there any strangest thing that you guys ever ate?

What scares you the most? Snakes. Actually same. yeah. Yeah. a hero hero combo Actually the same, but see this. She likes people who laugh and this man is always laughing. Bons. <laughs> yeah. Heights. Oh no. Oh, that scares me also, yeah. Uh, heights close number two. Yeah. <laughs> and finally. One song that describes you as a person? Well, I would tell the people who are watching this video to please comment down because <laughs> I don't know. No, me meeku atyateli gandhu mein, perfect for Thank you so Haan. much. So, the song that I can't do most Krishna nagare Mama. Ah. Hmm, yeah, that is something that is nakala. I mind loss. Naluguru ki, lachinadi. Ante nena la onna, namatle. Okay, okay.

సో కానీ నాతో ఈరోజు ఈ టైం ఇచ్చి నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్ నిధి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు గారు అంటే నేను తడువలే బట్ ఎస్ నేను ఐ హ్యాడ్ అ లాక్ట్ టైం నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు మీ టీచర్లు ట్రైలర్లు పాటలు మిలియన్స్ ఆఫ్ యూస్ లాంటివి ఎన్ని ఉన్నా సరే ఒకసారి చూస్తున్నప్పుడు అది మనకి పర్సనల్గా కనెక్ట్ అయిందా లేదా అన్నదే పాయింట్ సో ఇన్ దాట్ మే రియలీ వర్క్డ్ సో అందుకే నాకు అంత నచ్చిందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను యా ఐ హోప్ రేపు అందరు కూడా అలా నచ్చుతుంది ఖచ్చితంగా థ్యాంక్స్ అగైన్ ఐ మీన్ ఫైనల్గా బిఫోర్ వి ఎండ్ అప్ డూ వాంట్ సీ ఎనింగ్ టు ద పీపుల్ ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్ హీరో యు నో వీ ఆల్ రియలీ వర్క్ రియలీ హార్డ్ అండ్ వీ మేడ్ విత్ విత్ అలాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ వెరీ హ్యాపీలీ అండ్ జాయ్ఫుల్లీ సో ఐ హోప్ ఆ ఫిల్మ్ మేక్స్ యూ గైస్ ఆల్సో వెరీ హ్యాపీ తను చెప్పినంటే వీ హ్యాడ్ అ గ్రేట్ జాయ్ అంటే ఒక ఫుల్ ఎనర్జీతో ఫుల్ పాజిటివ్ ఫీలింగ్తో ఈ సినిమా చేసాం అండ్ దిస్ సినిమా ఇస్ మెంట్ ఫర్ థియేటర్ సో థియేటర్లో ఆ సౌండ్ కానీ ఆ ఫన్ కానీ అందరితో కలిసి చూసే ఒక సినిమా వద్ది సో ఐ థింక్ యా ప్లీజ్ యూ కమ్ టు థియేటర్ అని వాచ్ దిల్ డెఫినెట్గా అంటే నేను ఇప్పుడు మీద మాట్లాడుతూ ఎంత ఎంజాయ్ చేస్తాను దానికి వంద రెట్లు థియేటర్లో ఎంజాయ్ చేస్తాను ఐ కెన్ సి ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ హీరో ద ఫిల్మ్ మన మనం చూద్దాం థ్యాంక్ యూ సో మచ్